దళిత జాతి గౌరవాన్ని చాటి చెప్పిన బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 5వ తేదీన కరీంనగర్లోని జగజీవన్ రామ్ చౌక్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, మేయర్ రవీందర్ సింగ్ ఆవిష్కరించారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. 111వ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఘనంగా ఉత్సవాలు జరగనున్నాయి. 5వ తేదీన ఉదయం 10 గంటలకు జరగబోయే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను R&B గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్, మేయర్ రవీందర్ సింగ్, డిప్యూటీ మేయర్ రమేష్, దళిత సంఘాల ప్రతినిధులు ఆవిష్కరించారు. ఉత్సవాలకు నాంది పలికిన సందర్భంగా మిఠాయిలు పంచుకొని తమ ఆనందం వ్యక్తం చేశారు. దళిత జాతి పునరుద్ధరణ కోసం రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ అందిస్తే బాబు జగజీవన్ రామ్ దళిత జాతి గౌరవాన్ని చాటి చెప్పారని ఎమ్మెల్యే రసమయ్య అన్నారు. విద్య, వైద్యం, సంక్షేమ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి సర్వదా కృషి చేస్తోందని అన్నారు. జగజీవన్ రామ్ జయంతి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అందరూ కలిసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటుగా ఈ భారతదేశ సువిశాల భారతదేశానికి ఒక దళిత జాతి నుంచి ఎదిగొచ్చినటువంటి ఉద్యమ కిరటం, బహుముఖ మేధావి బాబు జగజీవన్ రావు విగ్రహ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా ప్రభుత్వ తరపున నిర్వహించాలి, తలపెట్టాలన్నటువంటి ఒక ఉద్దేశంతో, జిల్లా స్థాయిలో భారీ ఎత్తున నిర్వహించాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా ఇవాళ మహనీయులు దళిత జాతి పునరుద్ధరణ కోసము దళితులు గర్వపడేలా ఒకరు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందిస్తే, మరొకరు దళిత జాతి ఔన్నత్యాన్ని, ఆత్మగౌరవాన్ని చాటినటువంటి ఒక గొప్ప మహనీయులు బాబు జగజీవన్ రావు కాబట్టి ఈ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహించాలన్నటువంటి ఆలోచనతోని